కలిసి గెలిచాం సమైక్య స్ఫూర్తితోనే కోవిడ్ పై విజయం సాధించాం నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రులతో సీఎంలతో ప్రధాని మోదీ ఇగో ఇడ చూసినవా ఎంత మంది సీఎంలు ఉన్నారు ఎంత మంది మంత్రులు ఉన్నారు కనబడతందా కేసీఆర్ సార్ గింత మంది గిదెంత మంచి అవకాశం కేసీఆర్ సారు మోదీ సార్కి ఎదురుబడి ఏమి హామీల విషయం ఏమైంది ఏంది నీ నీతి ఆయోగ్ కథ ఏంది నువ్వు మాట్లాడేది అని ప్రత్యక్షంగా కొట్లాడడానికి గింతకంటే మంచి సమయం దొరుకుద్దా ఎగ్గొట్టబడితివి ఎగ్గొట్టబట్టి ఈడ గంటన్నర నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ ఎందుకు అర్థం కాక జనాలు గడకొచ్చిన మీడియా ప్రతినిధులు కూడా జుట్లు బిక్కుంటుంది ప్రత్యక్ష యుద్ధం చేయడానికి నీకు భయం ఆ కేసీఆర్ సారు అని జనాలు అడుగుతారు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ప్రధాని మోదీ సార్కి సంబంధించిన ప్రతి ప్రోగ్రాంలో కూడా ముఖం జాటేస్తున్నావు ఆయనకి ఇక్కడ ఎక్కడికి దేనికో వచ్చిండు గప్పుడు సాటేసిను గా విగ్రహావిష్కరణకు వచ్చిండు గప్పుడు సాటేసిను ప్రతి దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ని ముందు పెట్టి నీ ముఖం పక్కకు పెడుతున్నావు మోదీ సార్ వచ్చిండు అనగానే జ్వరం అంటావు మోదీ సార్ వచ్చిండు అనగానే పక్క రాష్ట్రాల్లో పని ఉందంటావు ఇంకా మోదీ సార్ అనగానే ఇంకోటి అంటావు ఇక నీతి ఆయోగ్ నిన్న మొన్నటిదాకా గి టీఆర్ఎస్ వాళ్ళని చూడాలి ఏం మాట్లాడుతున్నారు మాట్లాడేటోళ్ళు కొంచెం తెలివి పెట్టుకొని మాట్లాడాలా తలతిక్కగా మాట్లాడంగానే సరిపోదు నీతి ఆయోగ్ని అడగండి చెప్తుంది తెలంగాణ ఎంత ముందున్నదని నీతి ఆయోగే వాటర్ దాంట్లో తెలంగాణ సూపర్ అని చెప్పింది నీతి ఆయోగే పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో తెలంగాణ సూపర్ అని చెప్పిందని నీతి ఆయోగ్ను ముందు పెట్టుకొని ఈడ సమస్యలన్నీ పక్కదో పట్టించుకొని ఉన్నోళ్ళు ఇప్పుడు గా నీతి ఆయోగ్లో మీటింగ్కి సంబంధించి ముఖ్యమంత్రి సార్ ఎందుకు మోకం చాటేసిండ్రు అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే మోదీ సార్కి ఎదురుబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు అందుకే పోలేదు అంటారు ఇది సోషల్ మీడియాలో మస్తు ట్రోల్ అవుతుంది.